మనకి బయలుదేరొచ్చు ఒక బాగుండేటువంటి కుటుంబాన్ని చూస్తే కనుక మెచ్చుకునే వాళ్ళు ఉంటారు నొచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇక్కడ బైబిల్ చేసి చెప్తున్నే కనుక వాగ్దానం అంటే ఏంటంటే నాకును నీకును మధ్య నా నిబంధన ఉంచాను అన్నాడు నిబంధన ఉంచాను ఏ నిబంధన ఉంచాడట అనేది మనం చూస్తే కనుక నిబంధన అనేది దేవుడు చేశాడు ఆ నిబంధన ఎలాంటిదయా అంటే కనుక మనం గమనిస్తే ఇది బ్రతికినంత కాలము కూడా సంతోషించేటటువంటి నిబంధన ఈ సంవత్సర కాలం అందరం కూడా ఎలా ఉండాలంటే హ్యాపీగా ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడా మనము మన కుటుంబాలతో ఉన్నటువంటి మరి అనుబంధాన్ని ఆనందకరంగా అనుభవిస్తూ జీవించ జీవించడం అనేదే దేవుడు మనకిచ్చే వాగ్దానము నూతన సంవత్సరము రెండవ దినము ప్రభు సమితిలో ఉన్నాం మనం ఎందుకంటే మొదటి అంతా కూడా దేవునితో మనము గడిపినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి రెండవ దినము కూడా గమనించాలి మొదటి దినంతా దేవునితో ఉన్నాం మనము స్టార్టింగ్లో నుండి కూడా రెండవ దినము కూడా మనము దేవుడు సహవాసంలో సాగుతూ ఉన్నాం ఆశీర్వాదం అనేది మనకు ఆల్రెడీ కనబడబోతుంది ఎలా కనపడుతుందంటే కనుక ఆయనతో నడవడమే ఆశీర్వాదం మనకి దేవునితో నడవడమే ఆశీర్వాదం అక్కడ గమనిస్తే కనుక ఈ వాగ్దానం ఏంటంటే నాకును నీకును మధ్య నా నిబంధన అనే వాగ్దానాన్ని నియమించి ఉన్నాను ఏ ఏ నిబంధన ఉంటుంది నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేస్తాను నేనేం చేస్తాను నేను అభివృద్ధి పరుస్తాను అభివృద్ధి అనేక అర్థం ఏంటి అభివృద్ధి చూడండి గవర్నమెంట్ వారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఫ్లెక్సీలు వేసి అభివృద్ధి పథకాలని పెడుతూ ఉంటారు అభివృద్ధి పథకం ఏంటి రోడ్లు శుభ్రం చేయటమని చూడండి ఇంకా తక్కువ ఉన్నటువంటి వారికి పని పాటలు కల్పించటమని ఒకవేళ ఆర్థిక ఇస్తున్నటువంటి వారిని ఆదరించేటటువంటి ఉపాధి పథకాలు అనేవి చాలా పెడుతూ ఉంటారు అలాంటి వారు అవి ఏం చేస్తారంటే వినియోగించుకుంటారు అని సంపర్శించి ఆ పెద్దవారితో ఆ మంత్రులతో సహవాసం చేసి వాళ్ళ ద్వారా వచ్చేటటువంటి నిధులలో ఉన్నటువంటి భాగాలను అనుభవిస్తూ వారి కుటుంబ అవసరాలు తెచ్చుకొని కష్టపడుతుంటారు కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నాడు నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను నేను నిన్ను అభివృద్ధి చేసేటటువంటి విధానం చూస్తే కనుక నీవు అభివృద్ధి పడాలి అంటే నాకు నీకు మధ్య ఉన్న దాన్ని గుర్తించాలి అంటున్నాడు మరి ఎంతమంది గుర్తిస్తున్నాం ఈరోజు అభివృద్ధి పడాలి ఈ సంవత్సరంలో నువ్వు అభివృద్ధి పడాలి మనం చేసేట ప్రతి ప్రతి పని కూడా కుదురు లేకుండా మనము కష్టపడుతున్నప్పటికీ ప్రశాంతతగా మన దగ్గరటువంటి వాటిని అడిపించలేకపోతున్నామే కనీసం అభివృద్ధి పడాలి ఎలా అభివృద్ధి చేస్తారని చూస్తే కనుక నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను నీకు రావాల్సిన ప్రతి ఫలాలు కూడా నేను దగ్గరుండి నీకు ఇప్పిస్తాను దేవుని యొక్క చూస్తే కనుక అభివృద్ధి నేను దగ్గర ఉంటానయ్యా నీకు వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా అని పక్కన పెట్టు నేను నీకు దగ్గరగా ఉండి నీతో నీవు ఎవరైతే మాట్లాడబోతున్నావో వాళ్ళతో నేను మాట్లాడతాను ఎక్కడైతే ఎలా అక్కడ నేను కూడా నిలబడతాను నీకు వెన్నంటే నేను బలపరిచి నిన్ను ఎలాగంటే అభివృద్ధి అనేది చూస్తే అత్యధికముగా నీవు ఊహించలేనంత విధిగా నేను నిన్ను అభివృద్ధి చేస్తాను అని ఇక్కడ అబ్రహాముకు వాగ్దానం ఇస్తున్నాడు ఈ సమస్యల కాలంలో మనం అందరం కూడా ఇలాంటి వాగ్దానాన్ని కలిగి జీవించాలి ఇది ఖచ్చితంగా మన జీవితం నెరవేరుతుంది ఎందుకంటే వాక్యం ఇచ్చినటువంటి వాడు దాన్ని వెండంటే కొనసాగించని సమర్థుడు వాక్య అనేది చూస్తే కనుక నెరవేరుతుంది తప్ప ఆలస్యం చేసేటటువంటిది కాదు ఆలస్యం కాదు ఇది ఆలస్యం లేనటువంటి సమయంలో ఆలస్యం జరుగుతుందంటే కనుక మనం అక్కడికి వెళ్ళలేకపోవటం వల్లే ఆ వాక్యానుసారం మన జీవితానికి వెళ్ళలేకపోవటం వలన మనకు ఆలస్యం జరుగుతుంది వెళ్ళేటటువంటి వారు ఎవరైతే కా ఉన్నారో ఎవరు వెళ్తారంటే కనుక ముఖ్యంగా ఈ వాక్యము ఎవరి అయితే వెళ్ళి పడుతుందో వాళ్ళు మాత్రమే ఆ చెవిలో పడినటువంటి వాక్యానికి చోటిచ్చి ఆ సమయానికి బయలుదేరి ఆ సహవాసంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారని కూడా ఇక్కడ దేవుని ఒక వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ రాయబడిన మాట చూస్తే కనుక అతనితో చెప్పిన మాట చూస్తే కనుక సరే మంచిది నేను అత్యధికంగా అభివృద్ధి చేస్తాను కానీ ఒకటి చేయాలి ఏంటది కాదు 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 మొదటి వచ్చిన ఇక్కడ గమనించాలి మనం ఎక్కడ నడవాలి ఎక్కడ నడుస్తున్నాం అబ్రహాముకు వచ్చిన వాగ్దానం మీకు తెలుసా ఈ వాగ్దానం అందరికీ నెరవేరుతుంది అబ్రహాము నీతి మంతులకు తండ్రి కానీ అతనికి ఒక వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు ఏమని తెలుసా నేను నిన్ను పరచాలి అంటే ఎలాగా అత్యధికముగా అత్యధికముగా పరచాలి అంటే నా సన్నిధిలో నడవాలి జాగ్రత్త గమనించాలి మనం జాగ్రత్త గమనిస్తేనే అన్ని విషయాలు కూడా ఈ సంవత్సర కాలంలో నెరవేరుతాయి ఒక భర్తగా ఒక భార్యగా ఉన్న నువ్వు నా పాటికి నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటే కనుక నువ్వు ఆనందం చూడలేవు ఒక భారీగా ఉన్నటువంటి నీవు ఏదో నా నా వరకు నేను చేసుకుంటున్నానని చెప్పేసి నీ పన్ను చేసుకుంటే కనుక నీ కుటుంబంలో సంతోషం పొందలేదు ఇరువురు కలిసి ఏకీభవించి ఒక మాట మీద నడిస్తే కనుక ఆ ఇరువురు కూడా ఎంత ఆనందంగా ఉంటారనేది మనం చూడగలం అలాగే కుటుంబంలో ఉన్నటువంటి సాంగత్య జీవితం చూస్తే కనుక జరిగే ప్రతి పరిస్థితిని కూడా అర్థం చేసుకుని వెళ్ళగలిగితే చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు అర్థం చేసుకుని ఆ కుటుంబ పరువుని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఆ పరువు నిలబడుతుంది నా పాటు నేను చేసుకుంటూ పోతున్నాను అనుకుంటే కనుక అది ఎంతమంది వెనక ఉండి వేలెట్టు చూపిస్తున్నారు ఎన్ని మాటలు మన మీదకి వస్తున్నాయి ఆ మాటలు మనకు వినబడవు కనబడవు కానీ బయట చెప్పుకుంటారు కదా బయట చెప్పుకుంటారు కదా మనం చేసేటటువంటిది ఏంటో మన ఇంటి వారిని ఇబ్బంది పెడుతున్నామో లేదా మన ఇంటి వారిని పైకి తీసుకొస్తున్నామో పక్కన పెడదాం మన వరకు చెప్పుకొని కొన్ని మాటలు బయట ఉంటాయి కదా ఆ మాటలు అనేవి ఎలా వాడికి తెలియకుండా ఉండాలంటే కనుక వాళ్ళు చెప్పుకోని సమయం నీకు రాకుండా ఉండాలంటే కనుక నువ్వు ఎలా ఉండాలట చక్కగా నడవాలి ఎలా నడవాలి అటా చక్కగా నిందారహితుడు వై నడవాలి జాగ్రత్త గమనించాలి ఈ సంవత్సరంలో నీవెవరిని నిందించవద్దు ఎవరి ద్వారా కూడా నిందపడద్దు ప్రశాంతంగా నీ జీవితంగా సాగాలి దేవునిచ్చి వాగ్దానం చేసిన నీ జీవితం ప్రశాంతంగా ఉండాలి ఎలా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి మన పార్టీకి మన ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళిపోతే చూడండి చాలా చోట్ల కొన్ని కొన్ని మాటలు పెద్దవారు చెప్తుంటారు ఏమని ఫోన్లో ఏమో వదిలేసి వాడు అలాగే మాట్లాడుతుంటాడు వాడికే తెలిసి తెలియక రైట్ మంచిది ఎవరు మాట్లాడుతున్నా తెలిసి తెలియక మాట్లాడుతున్నారు అని గనక నీవు గుర్తించి ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అనేది దేవుని యొక్క సన్నిధిలో అత్యధికమైన అభివృద్ధి పొందించేటటువంటి ఫలాలు కలిగి ఉంటావని వాక్యం తెలియజేస్తుంది అదే చెప్తున్నాడు ఆ దేవుడు ఏమంటే కనుక అబ్రాహ్మా నీవు ప్రయాణించే ప్రాంతాలు అనేక మంది వ్యక్తులు నీ కలుస్తారు అందులో ఉంటారు విరోధులు ఉంటారు శత్రుజాలం ఉంటుంది సైన్య సమూహం ఉంటుంది వాళ్ళకి అర్థం కానీ మాట్లాడి నీ మీదకి వస్తారు అయినా కూడా నేను నీతో ఉన్నాడు అనే నమ్మకంతో ఉన్నాడు దేవునికి స్తోత్రం చెబుతాం ఈ సంవత్సరంలో మీరు కూడా ఇలాగే ఉండాలి మిమ్మల్ని ఏదన్నా డిస్టర్బ్ చేసే సంఘటనలు ఒకవేళ మీ పక్క మీ కుటుంబం జరిగినా కూడా నన్ను కాదు అన్నట్టుగా కనుక మీరు వెళ్ళగలిగితే మీరు అభివృద్ధి వెళ్ళిపోతారు అభివృద్ధిలోనికి వెళ్ళేటటువంటి వాడు ఎప్పుడు కూడా వెనక ముందు జరిగే వాటిని పట్టించుకోడు చూడండి మనము ఒక మంచి ఫలాలు కలిగేటటువంటి ఒక మొక్క నాటితే కనుక అది పోత పట్టేటప్పటికీ దాని ఏమొస్తాయి పురుగులు వస్తాయి లేదంటే కనుక వైరస్ వస్తుంది ఆకు ఆకు తెగులు వస్తుంది ఆ పూత రాలిపోయే తెగులు వస్తుంది ఆ కాయ ఆ తుడిమిని విడిచిపెట్టేట తెగులు వస్తుంది ఎన్ని తెగులు వచ్చినా కూడా ఒకవేళ ఆ యజమాని ఏం చేస్తారంటే ఆ కాపు రాలకుండగా ఒక చక్కటి ఏంటది వైద్యశాస్త్రానికి వెళ్ళేటువంటి మందులు ఉపయోగపడి చేస్తూ ఉంటాడు మనం గమనించాలి ఇక్కడ మన మీదకి వచ్చిన ప్రతి దాన్ని కూడా మన యజమాని చూస్తాడు సుమా ఆయన చూస్తాడు ఆయన చూస్తున్నానికి కనుక మనం జాగ్రత్తగా మన మాటకి మనం వెళ్తూ ఉంటే కనుక చూసిన వాడు తప్పనిసరిగా ఉపయోగపడతాడు మనకి ఆయన ఉపయోగపడిన దాకా మనం ఏం చేయాలి ఓపిక పట్టాలి అంతేగాని చెట్టుకి పురుగు అని చెప్పేసి ఆ చెట్టు కింద నుంచి పైకి తిరిగింది అనుకో ఏమవుద్ది ఏళ్ళు పైకి కిందకి వెళ్ళడానికి ఏమవుతుంది బతికే అవకాశం లేదు అలాగే మన మీదకి వచ్చేసినటువంటి వాటిని చూస్తే కనుక మనమే నిర్ధారించుకొని చెప్పేసి కనుక ప్రయత్నం చేసామంటే కనుక మన పరు అంత కూడా ఏమవుతుంది తెలుసా నిలబడే అవకాశం ఉండదు జాగ్రత్త కలిగి ఉండదు అబ్రాహ్ ఏం చెప్పంటే కనుక నీవు ఎలా నడవాలట నిందార్హతమై నడుము నువ్వెవరు నిందించొద్దాయా నిందించే అవకాశం ఎవరికి ఇవ్వద్దు జాగ్రత్తగా గమనించండి నీవు చేయొద్దు చేయించుకోవద్దు నీ పాటిని వెళ్ళిపోతుండు నేనున్నాను కదా నీకు ఎలాగా ఎలాగా అత్యధికముగా అత్యధికముగా అభివృద్ధిపరచడం నేను ఉన్నాను కదా నీకు నేను నిన్ను అభివృద్ధి పరిచేటటువంటి సమయాన్ని కలిగి ఉండు వాళ్ళు వీళ్ళు అనేటటువంటి ఆలోచన చేయొద్దు అని దేవుడు ఇక్కడ వాగ్దానిస్తున్నాడు ఈ సంవత్సరంలో మీరు కూడా ఇలాగే ఉండాలి అత్యధికముగా మీరు చేసేటటువంటి పని చిన్నదే కావచ్చు కానీ దాని వెనక వచ్చే ఆశీర్వాదము అభివృద్ధి అవ్వాలి విస్తారంగా ఉండాలి ఆ విస్తరణత అనేది ఆల్రెడీ ఈ సంవత్సరంలో చూడాలి మనం ఎన్నో సంవత్సరాలు గతించిపోయాయి చూద్దాం 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 అనుకుంటున్నాం కానీ ఏం చేస్తున్నాం చూడలేకపోతున్నాం చూద్దామా దేవుడు అక్కడ రామని చూద్దాం అక్కడ డ్రైబర్ చూస్తే కనుక నేను అందుకనే నిర్ణయం ఉండే కనుక రెండు సినిమాలో నాకును నీకునో మధ్య నా నిబంధనను నియమించాను అప్పుడు అబ్రహం ఏం చేసిన సాగిల్ ఉండగా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు చూసారా అబ్రహాము దేవుని మాట వింటున్నాడు అబ్రహాముగా ఉన్నప్పుడు ఏమన్నాడు అంటే అబ్రహాగా కాదు అబ్రహాగా ఉన్నప్పుడే అబ్రహం మనస్సు మారిపోయింది దేవునికి అంకితం అయిపోయింది దేవుని నిబంధన పాటించేస్తున్నాడు ఎన్ని జరిగినా ఏమొచ్చినప్పటికీ ఆయన ఉన్నాడు అన్నాడు కాబట్టి నాకే కుదవలేదన్నది ఈరోజు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఒకటి వింటాం బయటికి వెళ్ళి ఇంకోటి చేస్తాం ఇది నిబంధన ఇది నిందార్హతమా ఇక్కడ ఉన్నటువంటి వారిని నిందిస్తాం బయటకెళ్ళి మరొకరి నింద పడుతుంటాం ఆయన ఏం చెప్పాడు నీకున్న వారినే కావచ్చు నీ పక్కన ఉన్న వారిని కావచ్చు నిందంచు నువ్వు వెళ్ళిన కాడ కావచ్చు బయటకెళ్ళు ప్రజలో కావచ్చు నిందపాలవద్దు నువ్వు నింద నిందను గుర్తించి నువ్వు నిందారహితుడుగా ఉంటే గనక నేను ఏం చేస్తాను సడు అది నెరవేరిందా కీర్తన గ్రంథము నూట ఐదవ అధ్యాయము ఎనిమిదోచనము కీర్తన గ్రంథము నూట ఐదవ అధ్యాయం ఎనిమిదోచనము తాను సెలవిచ్చిన మాటను ఎన్నంటారేమా వెయ్యి తరాలు వరకు వెయ్యి తరం అంటే ఏంటి వెయ్యి తరం అంటే పిల్లలు 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 వరకు తాను సెలవిచ్చాడు దేని సెలవిచ్చాడు దేని సెలవిచ్చాడు అబ్రహాముకి ఏం చెప్పాడు నేను నీ కష్టానికి సెలవు ఇచ్చేస్తున్నాను ఏం చెప్తాం స్కూల్ సెలవు పిల్లలు చేస్తారు హ్యాపీగా వందలేస్తారు అవునా ఆయన అబ్రహాము సెలవు తెలుసా నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేస్తాను నిన్ను అభివృద్ధి పరచకుండా కాపేటటువంటి వాటికి సెలవు ప్రకటించేశాను అవి నీ దగ్గరికి వచ్చే అవకాశము లేదు నువ్వు ప్రశాంతమైన జీవితం జీవించే కనుక నా సన్నిధిలో నడవాలయ్యా అని అంటున్నాడు మరి దేవుని యొక్క సన్నిధిని నడిచేటటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఈరోజు ఈ సంవత్సరంలో ఆశీర్వాదం మనం కలిగి ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడా హ్యాపీగా జీవించాలి నీవు నీ కుటుంబము నీ పిల్లలు కూడా సమాధానం కలిగి ఉన్నట్లయితే కనుక సంతోషమే సమాధానమే అంతేగాని మీ పిల్లలే బయటకు వెళ్ళి మరి ఒక పెద్దవారికి ఉన్నట్టు మీ కొరకు చెప్తే కనుక అది ఎంత బాధాకరం మీ నాన్న మంచి అన్నీ చేస్తున్నాడో మా నాన్న ఏమి వింటలేదురా చెప్పినా కూడా మా నాయన అర్థం చేసుకోవట్లేదురా మా నాన్న చేసే పనులు మాకేమి మేలు కలగట్లేదురా అని ఒక కన్న తండ్రి కోసము కొడుకు చెప్పుకుంటే ఎంత బాధాకర విషయం చెప్పండి మరి అలా బాధపడొచ్చా అలా బాధపెట్టేటటువంటి తండ్రిగా ఉంటే కనుక మరి ఆ తండ్రి యొక్క దినములు అనేవి ఏ విధంగా ఉంటాయనేది అనేది కూడా తెలియజేస్తుంది ఎందుకో తెలుసా దేవుని యొక్క నామంలో తండ్రులు పిల్లలను పిల్లల తండ్రులను అర్థం చేసుకుని ఒకరి పట్ల ఒకరు వారి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలి అంతేగాని ఎవరినో చూసినట్టు చూస్తే మనకు సంబంధించినోడు కాదు వీడు మరి మన పక్కన వీడు తప్ప మన శత్రు వీడు అన్నట్టు ఉంటే కనుక శత్రువుని ఎంచుకుంటే కనుక మనమే శత్రువుగా మారిపోతాం తండ్రి కావచ్చు కుమారుడు కావచ్చు కుటుంబంలో ఉన్నది ఎవరైనా కావచ్చు శత్రువులుగా భావించకూడదు ఎప్పుడంటే కనుక మనం మన పెంపకము కనిపించినటువంటి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా బిడ్డలా చూడాలట ప్రేమగానే చూడాలి అలా బిడ్డల తల్లిదండ్రులు ఏం చేయలేదు తెచ్చా గౌరవంగానే ఉండాలి అది వాళ్ళ మధ్యలో ఉండాలి నిబంధనగా ఉండాలి వాళ్ళు వెళ్ళినవి అర్థం చేసుకుని వెళ్ళాలి అంతేగాని వీడు నాకు సంబంధం కాదు వీడికి వీడికి నాకు ఎటువంటి పాలు పంపులు లేవు అనేటటువంటి వ్యత్యాసం అనేది కుటుంబంలో కనబడకూడదు అందుకే చెప్పినంటే కనుక నీవు నీకున్న వారిని కావచ్చు నువ్వు వెళ్ళిన వారిని కావచ్చు నువ్వు నిందంచు నేను పాలు కావద్దు అంటే కనుక సమాధానం కలిగి జీవించు ఒకవేళ పెద్దవాడిగా వస్తున్నావు కాబట్టి నువ్వు నీ ఉపకారం అనేది పిల్లలకు ఉంటే కనుక ఆ పిల్లల పట్ల నువ్వు సక్రమంగా ప్రవర్తించు నేను నిన్న ఏం చేస్తాను అభివృద్ధి చేస్తాను ఆయన అభివృద్ధి చేస్తాడు అభివృద్ధి చేసడానికి ఆయన చెప్పండి చూసాను తాను సెలవిచ్చిన ప్రకారము మాటను వెయ్యి తరముల వరకు అబ్రహముతో తాను చేసిన నిబంధనను తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకున్నను నిత్యము అంటే ఏదో సంవత్సరగీతం చెప్పేశాడు కదా మళ్ళీ నన్ను మర్చిపోయాడేమో అనుకోవద్దు వాక్యం ఎప్పుడు కూడా నిత్యమంతా మాట్లాడుతుంది అయ్యో విన్నాను కదా ఇది జరుగుతుంది అని అయినా మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని కప్పి పెట్టేస్తాం మరలా ఆదివారం వెళ్ళా చూద్దాంలే ఈ మధ్యలో మళ్ళీ మన మన యథాప్రకారంగా మన పనులు మనము చేసుకుంటూ పోదాం ఎక్కడికి వెళ్తే బాగుంటుంది ఎవరు అడితే బాగుంటుంది ఎంత ఖర్చు పెట్టుకుంటూ బాగుంటుంది ఎంత అప్పు చేస్తే బాగుంటుంది అని కుదురు లేకుండా అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటాం అందుకే చెప్పాడు ఆయన నీ నడక సరిలేదు ఎలా నడుస్తున్నావు అని చూస్తున్నాడు నడకో రకంగా చూసి మాటో రకంగా మాట్లాడి దిష్టో రకంగా ఉండి చేతి ప్రార్థన చేస్తే కనుక నా దగ్గర నువ్వేమీ పొందే అవకాశం ఉండదో నిన్ను అభివృద్ధి చేసేవాడు నేను అయితే కనుక నువ్వు నేను చెప్పినట్లు చేస్తేనే నీ కార్యం జరుగుద్ది అంతేగాని నీకు నచ్చినట్టు చేస్తే కానీ కార్యం జరగదు ఎప్పటికీ చూసే అవకాశమే లేదు కాళ్ళు ఒక చోట మనసు ఒక చోట మనసు ఒక చోట ఒక చోట కళ్ళొక చోట ఇష్టానుసారంగా నువ్వు చూసుకుంటే కనుక ఉన్నాయి కదా నువ్వు వాడుకోవచ్చు ఉన్నాయి కదా తప్పదని అని చెప్పేసి ఏ పని పనులు చేసావంటే కనుక ఆ చేసిన పని కూడా నీ మీద ప్రమాదం వస్తుంది కళ్ళు ఉన్నాయి కానీ చెప్పేసి చూడకండి చూసామంటే కనుక ఆ కంటి దుస్తు తగ్గిపోతే ఆ చూపుదని వచ్చే ప్రమాదం నువ్వు అనిపిస్తాం కాళ్ళు ఉన్నాయి కానీ నడిచిన చోట గనుక కనుక ఎలా కాళ్ళు ఉన్నాయి నా అండి అక్కడికి వెళ్ళిపోతానండి ఎక్కడికి నడిచే అంటే కనుక కాళ్ళు వెళ్తాయి కరెక్టే ఎక్కడికి వెళ్తా తెలుసా బైబిల్ చెప్తే కాళ్ళు నడికట్ట చచ్చిన కుక్కని ఈడ్చుకెళ్తే ఎక్కడ తీసుకెళ్తామో అక్కడ తీసుకెళ్తానంట మన కాళ్ళు ఎప్పుడు గమనించారా చచ్చిన కుక్కని ఎలా ఎలా తీసుకెళ్తారు పీక్ తాడు కట్టేసి లాక్కుంటే పోతారు కాళ్ళుగా నడిపిస్తాయట మన కాళ్ళు నడిచి నడకకుండా చూడాలి అందుకే అప్రంగా ఇచ్చిన వాగ్దాన్ని మేము తెలుసా నీవు నడి ఎలా నడుస్తున్నావు నీ ఎలాంటిది నీ నడకని సరి చేసుకో కాళ్ళు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి నా ఇష్టం నా నచ్చినట్టు వెళ్ళిపోతుంటే కనుక మన జీవితం అంతా కూడా చచ్చిపోవడం సమానం కొక్క సాగుకొని ఏమవుద్ది సింహలే గర్జిస్తుంది చచ్చిన తర్వాత తాడుకట్ లాక్కిపోతారు దేవుని యొక్క సహవాసములో మన కార్యం జరగకపోయినా కూడా బ్రతికుండగానే అనేక మంది మాటల చేత మనము చచ్చిన వారితో సమానం జాగ్రత్తగా గమనించండి అందుకనే వాక్దనిపిస్తున్నాయి ఇక్కడ నా సన్నిధిలో నువన్నాడు అనట నిందాడు ఇక్కడ చెప్పేసాడు కదా ఎప్పుడైనా చేస్తాడు వెయ్యి తరముల వరకు అయ్యో గత సంవత్సరంలో ప్రార్థన బాగా నాలుగించాడు దేవుడు ఈ సంవత్సరం చేయలేదేంటి అనుకుంటున్నావేమో ఆయన ఒక్క సంవత్సరం చెప్పలే వెయ్యి సంవత్సరం కంటలేదు వెయ్యి తరములు నువ్వు నిదా నిదానంగా జీవిస్తే కనుక వెయ్యి తరముల వరకు కూడా నేను ఆ కార్యాన్ని చేస్తూ ఉంటాను చూడక రాయబడి నిత్యము ఆయన జాపకము చేసుకుంటాడో అని రాయబడి ఉంది నేను నడకనే దేవుడు ఒక్కసారి చూస్తే కనుక నువ్వు భూమి మీద ఉన్న దినవన్నీ కూడా నిన్ను మర్చిపోయడు కాదు ఈ రోజు ఎవరినో మనం తీసుకొచ్చి అతిథిగా మనం ముఖ్యంగా చక్కగా పిండి వంటలతో మంచి భోజనం పెడితే కనుక ఆ రోజంతా ఉంటే కనుక అంటాడు కదా పొగుడుతూనే ఉంటాడు రోజంతా మరుసటి రోజే కనుక పడితే ఎవరమ్మ నువ్వు ఎక్కడ చూసాను నిన్ను అంటాడు అయ్యా ఇంటికి వచ్చారు కదా అవును కదా మంచిదమ్మా బాగానే పెట్టారమ్మా నాకు బాగానే చూసారమ్మా అంటాడు జ్ఞాపకం చేసిన తర్వాత మళ్ళీ వారం తర్వాత నువ్వు అది పలకరించిన కూడా ఏమంటాడో ఈమె ఎవరో నన్ను పలకరించిందండి అంటూ ఉంటాడు ఆయన ఏమంటున్నాడు ఇక్కడ నేను నిన్ను నిత్యము జ్ఞాపకం చేసుకుంటాను నేను మర్చిపోయాను కాదు మరి అలాంటటువంటి వాడితో మనం సహవాసం చేస్తామని సత్యమని గమనిస్తున్నామా ఈ సంవత్సరం మనం బాగుండదు ఇంకొక మాట ఉంది అక్కడ వారి సంఖ్య కొద్దిగా ఉండగాను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశంలో ఉండగాను ఆ కొలబడి శ్వాసముగా మీకు ఇచ్చదని చూసారా చూడండి గమనించండి ఇక్కడ కొద్దిగా 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 ఉన్న సంఖ్యని కొలవడానికి కూడా అవకాశం లేనకి చేసేది అక్కడ అబ్రహాము సైన్యం ఎంతట మీరు గమనించారు ఇప్పుడన్నా అబ్రహం వచ్చేయమన్నాడు ఎక్కడికి నేను చూపించేందుకు వచ్చేయమన్నాడు అబ్రహా విన్నాడు అంతేగాని ఇప్పుడు రాలేను ప్రభా నాకు చాలా బాధ్యతలు ఉన్నాయ్యా నా భార్యకు పిల్లలు లేరు పిల్లలు పుట్టాలి వాళ్ళని చక్కగా పెంచాలి మనం ఎక్కడికి వచ్చేస్తే కనుక చీకటిలోను మంచులోను ఆ ఎండలోను ఆ కొంపగూలెండు ప్రాంతంలో నా భార్య నేను పెట్టలేనయ్యా నా భార్య అంటే నాకు చాలా ఇష్టమయ్యా అని అబ్రహం ఉంటే ఈ చరిత్ర జరిగేదా ఈ చరిత్ర జరిగిందంటే విశ్వాసంగా ఉన్నటువంటి వారు అలా అనకుండా అబ్రహాము ఎలాగైతే దేవునికి మాట ప్రకారంగా నడిచాడో ఎటువంటి దేవుని కలిగి ఉన్నాడో ఎంత అభివృద్ధి పొందాడో మనము కూడా అలా జీవితాలు గడపాలన్నదే సత్యం తెలియజేస్తుంది ఇక్కడ కాబట్టి దేవుని యొక్క సహవాసం చూస్తే కనుక రాయమంట కొలవడానికి కూడా వీలుడిని స్వాస్థ్యముగా దేవుడు చేశాడు అబ్రహాం జీవితాన్ని ప్రపంచ చరిత్రలో అబ్రహాం పేరు ప్రతి ఒక్కరికి తెలిసి అవునా బైబుల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము అనేటటువంటి పేరు ఎంత కష్టములో నుంచి బయటకు వచ్చిందో అందరికీ తెలుస్తుంది అంత కష్టంలో ఉన్నటువంటి అబ్రహాముని అబ్రహమా అని పిలువబడినటువంటి దేవుడు ఎంత మధురాతి మధురమైనటువంటి ఆప్యాయతనిచ్చాడు అనేది కూడా మన బైబిల్ చూడగలుగుతున్నాం కాబట్టి దేవుని యొక్క చూస్తే కనుక అక్కడ మరొక మాట ఉంది ఏమంటే కనుక యాకో ఆ మాట యాకోబుడ కట్టడిగాను ఇస్రో నితి నిబంధన గాను స్థిరపరిచి ఉన్నాడో గమనించాలి ఇక్కడ అబ్రాహ్మ కుమారుడు ఎవరో ఇస్సాకు ఇస్సాక్ కొడుకు ఎవరు యాకోబు యాకోబు కొడుకు ఎవరు యోసేపు ఇలా తరతరాలుగా తరతరాలుగా ఆశీర్వాదం ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అబ్రాముతో మాట్లాడిన దేవుడు ఒక్కొక్కరిని 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 ఆశీర్వించుకుంటూనే వచ్చాడు ఈరోజు చెప్పుకునే చాలామంది ఉంటారు కానీ వాళ్ళ పేర్లు ఉన్నాయా వాళ్ళ అడ్రస్ ఉందా వాళ్ళ ప్రూఫ్ ఉందా బైబిల్ అందులో ఏ మనిషి ఎప్పుడు పుట్టాడు అతని తండ్రి ఎవరు అతను ఏ దేశం వస్తుడు అన్నీ క్లియర్గా ప్రూఫ్ ఉంది ఇక్కడ మరి మనం మనం వెనక్కి వెళ్తే మన తాతల 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 తాత ముత్తాతలు ఎవరు మనకి తెలియదు బైబిల్కి వస్తే మొట్టమొదట వ్యక్తి ఎవరనేటువంటి వ్యక్తి పేరు ఉంది ఆ వ్యక్తి చరిత్ర ఉంది ఆ చరిత్ర పుట్టుకొచ్చినటువంటి వ్యక్తులు సంవత్సరాలు కూడా రాయబడి ఉన్నాయి ఎందుకంటే కనుక అది ఎవరు చెప్పాడు కదా నేను నిన్ను అభివృద్ధి చేస్తానయ్యా ఈ సంవత్సరంలో మన జీవితాలు ఎలా ఉంటే కనుక అభివృద్ధికరంగా ఉండాలి ఈ సంవత్సరం మీ జీవితాలు కూడా సంతోషకరమైన జీవితం జీవించాలి అలాంటి ఆశీర్వాదకరమైన జీవితాల్లో మీరు ఉండాలని చెప్పి ప్రభువు నందు మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే కనుక ప్రభువా ఇంతకాలం కూడా నేను కష్టపడి పనిచేస్తున్నాను ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో ఉండి లేక బతికేస్తున్నానో అయ్యా ఇది చేద్దామని చెప్పేసి నేను ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తున్నానో అయినా కూడా నా జీవితంలో మేలు లేదయ్యా అది ఒకవేళ నువ్వు చింతపడుతున్నావేమో నీ చింతలన్నిటి కూడా దేవుడి సంస్థలో సమాధానం అయిపోతున్నాడు ఒకవేళ మన జీవితానికి అనుకునేటువంటి మరి ఆలోచన విధానం చూస్తే కనుక మనకు ఉన్నటువంటి నిరీక్షణ మనకు చేసేటువంటి ప్రతి పని కూడా అభివృద్ధి అవ్వాలి నువ్వు పెద్దవారితో ఉన్నా చిన్నవారితో ఉన్నా బాధలు వారితో ఉన్నా ఒకవేళ నీ ఇంట్లో ఏదన్నా బలహీన కలిగేటువంటి సందర్భం ఉన్నప్పటికీ నువ్వు చక్కగా నీ నడకం వలన వాటన్నిటిని కూడా కుదురుపరచుకునేటువంటి సమయము కాలముగా ఈ సంవత్సరాన్ని మనం మార్చుకుందాం బలహీనతలు ఉండం అందరూ కూడా ఏదో పనిచేసి బలహీన పడుతూ ఉంటాం కానీ మనము చేసేటటువంటి ప్రతి ఆలోచన కూడా చక్కగా ఉంటే కనుక మనకు దేవుడు ఏం చేస్తాడట బలాన్ని ఇస్తాడు శక్తిని ఇస్తాడు ఆధారమే ఉంటాడు అధికారం ఇస్తాడు అన్నీ ఇస్తాడు ఆయన మరి అలా ఇచ్చేటటువంటి దేవుడితో మనం నడుస్తున్నామా ఏమన్నాడు నీవు నా సన్నిధిలో నడవాలి ముందు ఆస్తు బాస్తులు సంపాదించిన తల్లిదండ్రులు తల్లిదండ్రులు రాసిపోరి సంపాదిస్తే వాటిని అనుభవించడానికి కుమ్మ కొడుకులు ఏం చేస్తున్నారు ఇష్టానుసారం